జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 1,415.94 కోట్లు అత్యధికంగా కేటాయింపు వ్యవసాయ రంగానికి. ములుగు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రోజున డిసిసి, డిఎల్ఐసి మరియు డిఎల్ఎస్సి మీటింగ్ జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణాదిత్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వీరాంజనేయులు మాట్లాడుతూ జిల్లా వార్షిక ప్రణాళిక ఈ సంవత్సరం 1,415.94 కోట్లు కేటాయించినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకటించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చే ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ జిల్లాలోని 8 రకాల బ్యాంకులు వివిధ అభివృద్ధి, నిరుద్యోగ, హౌసింగ్, ఎడ్యుకేషన్ తదితర రుణాలను అర్హులైన రైతులందరికీ సకాలంలో పంట రుణాలను అందించేలా బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. జిల్లా ప్రజలకు అర్హత మేరకు రుణాలను మంజూరు చేసి అభివృద్ధికి బాసటగా నిలవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఒక మాట నేను చెప్పుకోవచ్చు. ఈ మాకు వచ్చిన లెటర్లో సార్ ఏంటంటే ఏడీ గారితో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి 2 పాయింట్స్కి సమాధానం ఇవ్వండి. నేను మీకు చెప్పింది మైనింగ్ చేసినట్టయితే ఈ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, మనకు వచ్చిన కంప్లైంట్ గ్రామస్తు నుంచి మనకు వచ్చిన కంప్లైంట్ ఏంటి, మా 2,000 ఎకరాలు మునుగుతున్నాయి అన్నారు. 2,000 ఎకరాలు అండి మునుగుతున్నాయని రాసి ఇచ్చారు. అదే మిమ్మల్ని వెరిఫై చేయమని అంతే కదా. లేదు అక్కర్లేదు. తర్వాత పట్టాలే